ఈటల రాజేందర్ గారే అన్నాడు. ఏమన్నాడు? ఒక్క ఎకరం అమ్మితే ఒక్క ఎలక్షన్ కొట్లాడతా, అట్లాంటి నాకు 200 ఎకరాలు ఉన్నాయి అన్నాడు. అన్నవా అనలేదా? వినవంక మండల్లా ఈ ముచ్చట. అంటే స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటితోనే నేను కేవలం డబ్బుతోనే పెట్టి ఎలక్షన్ గెలుస్తా అని స్వయంగా ఆయన నోటితోనే ఈటల రాజేందర్ గారు చెప్పిండు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు దాదాపు ఇప్పటికే ఈటల రాజేందర్ గారు ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయలు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇక్కడున్న ప్రజల్ని పైసలు ఇష్ట సారంగా పంచుతా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఊ అంటే ఆ అంటే హరీశనని తిడతా ఉన్నాడు. నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని తిడతా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, హరీశన్న చేస్తున్న తప్పేముంది? నిన్న ఇల్లంతకుంట మండలంలో వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చిండు, ఇయ్యొద్దంటున్నావా? ఒకసారి చెప్పు రాజేంద్రన్న. ఇల్లంతకుంట మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. నువ్వే కదా ఆర్థిక శాఖ మంత్రికి ఇన్ని సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా, 7 సంవత్సరాల నుంచి మంత్రిగా నువ్వే ఉన్నావు కదా. మరి ఈ 18 గ్రామాలలో అక్కడ ఉన్న మహిళలు నిన్ను ఎన్నోసార్లు మాకు మహిళా భవనం కట్టియండి, మాకు మీటింగ్లు పెట్టుకోవడానికి కష్టమవుతుంది, ఏడన్నా పోవాలన్నా రే ఇబ్బంది అవుతా ఉంది, చెట్ల కింద గుట్ల కింద పుట్టల కింద పెట్టుకోవాలనే పరిస్థితి ఉంది, మీటింగు దయచేసి మహిళా భవనం ఇయ్యండి అయ్యా అని చెప్పి ఈటల రాజేందర్ని అడిగితే ఒక్కసారి కూడా నువ్వు ఇవ్వలే. అదే ఈ హరీష్ అన్నని ఇల్లంతకుంట మండలంలో పోయి అడిగితే 18 గ్రామాలకి మహిళా భవనం శాంక్షన్ చేసిన ఘనత హరీష్ అన్నది, ఇది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా అడుగుతా ఉన్నా, మొన్న మేము బోర్నపల్లి పోతాం హరీష్ అన్న, మేము బోర్నపల్లి పోతే బోర్నపల్లి రోడ్డు పోతే హరి ఈటల రాజేందర్ ఉన్న ఇల్లు వాడ అదే, సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న వాడ అదే. ఆ పోతున్న అక్కడ ఉన్న బోర్నపల్లి రోడ్డు ఎందుకు వేలే ఈటల రాజేందర్ గారు? ఒకసారి జవాబు చెప్పండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అడిగంగానే దేవుళ్ళక్క కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న ఇలా బోర్నపల్లి రోడ్డుకి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నెల రోజుల లోపల ఆ రోడ్డు చేస్తా ఉన్నాడు ఆ ప్రాంత ప్రజలకి. నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా హరీష్ అన్న చేస్తే హరీష్ అన్న మీద ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి, నువ్వే కదా రాజేందర్ అన్న ఈ నల్ల చట్టాలని, ఇవి నల్ల చట్టాలు చాలా దరిద్రమైన చట్టాలు అని చెప్పింది నువ్వే కదా. ఇవాళ నువ్వు బీజేపీ పార్టీకి పోగానే ఈ నల్ల చట్టాలు తెల్ల చట్టాలైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ఈ నల్ల చట్టాలకైనా బీజేపీ పార్టీకి ఈ దేశంలో అదానికి అంబానికి అమ్ముకుంటున్నాను నువ్వే చెప్పినావు కదా రాజేందర్ అన్న, మరి నా హైదరాబాద్ ప్రాంత రైతులందరినీ ఇవాళ తీసుకుపోయి అదానికి అంబానికి అమ్ముతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దీనికి జవాబు చెప్పు రాజేందర్ అన్న అని అడుగుతా ఉన్నా. హరీష్ అన్న అడుగుతున్నది ఏంది? గ్యాస్ ధరలని ఎందుకు పెంచిండ్రు? ఇవాళ గ్యాస్ సిలిండర్ని 1000 రూపాయలకి ఎందుకు పెంచిండ్రు? లేకుంటే పెట్రోల్ ధరని 106 రూపాయలు, డీజిల్ ధరని 100 రూపాయలు ఎందుకు చేసిందని అడుగుతా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు నీకు దమ్ముంటే గ్యాస్ ధరలు తగ్గించి ఓట్లాడుగు, పెట్రోల్ ధరలు తగ్గించి ఓట్లాడుగు అని అడుగుతా ఉన్నాడు హరీష్ అన్న. దీనిలో తప్పేముందే రాజేందర్ అన్న? దీనికి జవాబు చెప్పు అంటే సహనం కోల్పోతున్నావు. ఎందుకు కోల్పోతున్నావు? ఇవిటికి ఫస్ట్ గా నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏమంటుండు, గౌడ సంఘం మీటింగ్లు సంఘాల మీటింగ్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెడుతుంది అని అన్నాడు. అరే రాజేందర్ అన్న, నువ్వు చేస్తున్నావు సంసారం, మేము చేస్తున్నావు వ్యభిచారమా? స్వయంగా ఈటల రాజేందర్ గారే గౌడ గర్జన అని చెప్పి కమలాపూర్లా మురళీధరన్ వాళ్ళ మంత్రి సెంట్రల్ మినిస్టర్ని తీసుకొచ్చి గౌడ గర్జన అని పెట్టింది నువ్వు కాదా రాజేందర్ అన్న?
ఇది నేను చెప్తుందే మన అబద్ధం ఉందా రాజేందర్ అన్న? ఇలా కుల సంఘాల మీటింగ్లు మేము పెడతలేము. ఇవాళ దేవుళ్ళక్క కేసీఆర్ గారు హరీష్ అన్న ఇలా మాకు కుల భవనాలు నీకు చేతగాని పని నీకు నువ్వు చేయకపోతే వాళ్ళు ఇవాళ ఒక ఎకరం జాగా కోటి రూపాయలు పెట్టి భవనం కట్టిస్తే స్వచ్ఛందంగా ఆ కుల సంఘాలను పిలిచి ఇవాళ సన్మాన సభ పెడుకుంటారు వాళ్ళు. మేము పెడతలేమయ్యా బాబు రాజేంద్ర అన్న నీలక్క. కుల సంఘాల మీటింగ్ పెట్టినా ఓకే, ఇంకేమన్నా నేను మాత్రము ఆ రోజు ల్యాండ్ల స్కామ్ కోసం చేస్తున్నా అని రాజీనామా చేసినా, ఏదో తీసేస్తామన్నావు. నేను ఇలా ముఖ్యమంత్రికి ఎసరు పెట్టాను నువ్వు అంటున్నావు, పెట్టామని మేము అంటున్నామని నువ్వు అంటున్నావు. నేను ఒక్కటే అడుగుతా రాజేంద్ర అన్న, దీనికి జవాబు చెప్పు. బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మరి వీళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ముఖ్యమంత్రి ఈటల రాజేంద్ర కావాలని వీళ్ళే అన్నారు కదా, మరి ఏ ఒక్క రోజన్నా నేను ముఖ్యమంత్రి గాను మా నాయకుడు కేసీఆర్ గారు ఇది చాలా తప్పు అని ఎక్కడన్నా ఏ ఒక్క పేపర్లన్నా నువ్వు ఖండించినట్టు చూపి రాజేందర్ అన్న? నేను ఒక్కటే అడుగుతున్నా రాజేందర్ అన్నని, నువ్వు ఎక్కడ చూడు నీ గుండె నిన్నంత విషయం పెట్టుకొని ఇలా కేసీఆర్ గారు నిన్ను ఎదిగించి ఆయన ఒళ్ళ కుసబెట్టుకుంటే గొంతు కోసే ప్రయత్నం చేసినావు రాజేందర్ అన్న, అది నీ నిజాం. ఇది వాస్తవమా కాదా? కబుర్లు చెప్పేది ఈటల రాజేందర్ గారు, పనులు చేసేది కేసీఆర్ గారు. స్పీచ్లిచ్చేది రాజేందర్ గారు, స్పీడ్గా పనులు చేసేది కేసీఆర్ గారు. ఇది వాస్తవం కాదా రాజేందర్ అన్న? ఈ హుజూరాబాద్ ప్రాంతంలో నువ్వు 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి నువ్వు అభివృద్ధి చేయాల్సింది పోయి, అభివృద్ధి చేయకుండా ఇన్ని రోజులు పారిపోయి మా శనివేంద్ర బాబు మేము అనుకుంటే అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ మీద హరీష్ అన్న మీద నువ్వు తిడతా ఉంటే అంటే ఈ ప్రాంత ప్రజల్ని అభివృద్ధి చేయొద్దు అని నువ్వు అంటున్నావా చెప్పు ఒక్కసారి? ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయొద్దు అంటున్నావు అంటే చెప్పురా సూటిగా, ఒక్కసారి జవాబు చెప్పు రాజేందర్ అన్న. మీ మోడీ గారికి డ్రెస్సుల మీద చెప్పుల మీద ఉన్న షోకు ఏ ఒక్క దళితుణ్ణి అన్న పట్టించుకునే దాఖలుందా మీ మోడీ గారికి చెప్పు ఒక్కసారి? మీ బీజేపీ పార్టీకి లేకుంటే రైతులను ఎక్కడైనా పట్టించుకున్న దాఖలున్నాయా బీజేపీ పార్టీకి? ఇలా కేసీఆర్ గారు ఫ్రీకరెంట్ ఇస్తా అంటే ఇలా మీ మోడీ బీజేపీ గారేమో వచ్చి మీ బాయ్ కాడ మీటర్లు పెట్టంటారు, ఇది వాస్తవం కాదా? ఇవన్నిటికీ జవాబు చెప్పాలి కదా.